समय भाव वल्ल मंत्री गारी आदेश वल्ल सभकु मात्रमे नमस्कारं वच्चिन पट्टभद्रुलंदरिकी प्रत्येक नमस्कारालु मीडिया मित्रुलकु नमस्कारालु मार्चि 14న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సోదరులు ఉత్సాహవంతులు యువ నాయకుడు వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటర్లను మాత్రమే ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా తమ్మునికి అభినందనలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్ళు చాలా మంది వస్తుంటారు మిడతల దండు లెక్క తెలంగాణపైన దండయాత్ర చేయడానికి చాలా మంది వస్తున్నారు ఈ ఎన్నికలలో 71 మంది పోటీ చేస్తున్నారు అంటే ఎన్నికలను ఎంత ఆశామాషిగా తీసుకుంటున్నారో దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా 71 మంది పోటీపడే ఈ ఎన్నికలలో అత్యంత ప్రతిభావంతులు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు ప్రజల సమస్యలను ప్రత్యేకంగా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించగలిగే వారు ఎవరో మనం ఆలోచించుకోవాలి చాలా మంది ఒక మాట అంటున్నారు ప్రశ్నించే గొంతుకకు ఓటేయండి ప్రశ్నించే గొంతుకకు ఓటేయండి అని ప్రశ్నించే గొంతుకలు చాలా ఉన్నాయి కానీ సమస్యను పరిష్కరించే గొంతుక కావాలి సమస్యను పరిష్కరించే వ్యక్తి కావాలి ఆయనే పల్లరాయశ్వరుడి అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇవాల భారతీయ జనతా పార్టీ చాలా మాట్లాడుతున్నారు దుబాకల గెలవగానే జిహెచ్ఎంసి లో కొంచెం మంచి ఫలితాలు రాగానే ఇక మాకు అడ్డు లేదు అనే విధంగా విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ మాట్లాడుతున్న విషయాలను మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మనందరం భారతీయ జనతా పార్టీని ఒక మాట అడగాలి భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏంటి అని నిలదీయవలసిన అవసరం ఉన్నది వరంగల్కు ఒరిగింది ఏంటి తెలంగాణకు తెచ్చింది ఏంటి తెలంగాణను ఏ రకంగా ఆర్థికంగా గాని ఇతరత్ర గాని మీరు ఆదుకున్నారని నిలదీయవలసిన అవసరం ఉన్నది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలను గాని హామీలను గాని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇవాల కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలి దాని గురించి పరిశీలన చేయాలి అని చెప్పి విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది అదే విధంగా తెలంగాణలో ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది మరి తెలంగాణలో నెలకొల్పవలసిన వరంగల్లో నెలకొల్పవలసిన ట్రైబల్ యూనివర్సిటీ యొక్క అతి ఏంటి గతి ఏంటో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రాలో అనేక రకాలైన విద్యాలయాలను ఇచ్చారు ఆంధ్రాలో పోలవరంకు జాతీయ హోదా కల్పించారు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం రాలేదు ఒక విద్యాలయం రాలేదు కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు అంతేకాకుండా భారతదేశంలోనే అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదుకోవటానికి కానీ అదనంగా నిధులు ఇవ్వటానికి కానీ నరేంద్ర మోడీ ఎన్నడూ ముందుకు రాలేదు భారతీయ జనతా పార్టీ ఎన్నడూ సహకరించలేదు మరి ఈనాడు కోచ్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన చేయకుండా ట్రైబల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా హైదరాబాద్లో వరదలు వస్తే ఒక్క పైసా విధిల్చకుండా మన అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు చేయితనివ్వకుండా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనో మీ దగ్గరికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయవలసిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం అంటే మనం తెలంగాణకు అన్యాయం చేసినట్టుగానే భావించవలసి వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం అంటే ఇక్కడ అనవసరంగా మత రాజకీయాలను ప్రోత్సహించినట్టుగానే అవుతుంది కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం వాడు కాదు కానీ టిఆర్ఎస్ పార్టీ బలపరిచి నిలబెట్టిన అభ్యర్థి మన వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మన శేషన్గన్పూర్ నియోజకవర్గం సోడశవల్లి గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ ఆ పల్లరాజశ్వరుడి గారిని గెలిపించుకొని కేసీఆర్ నాయకత్వంలో మన వరంగల్ అభివృద్ధి కొరకు మన పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా మనము వారిని సహకరించి గెలిపించుకుందామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు తప్పకుండా టిఆర్ఎస్ బలపరిచిన డాక్టర్ పల్లరాజశ్వరుడి గారికి వేసి
గెలుపించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలి దోహదపడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ